డిగ్రీ చదువుతున్న టైంలో ఆ డాడీకి హెల్త్ ఇష్యూ రావటం, బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి మనసులో ఉండడం, మా సడన్గా బ్రెయిన్ ఇది వాళ్ళ డాడీ అచ్చం జశ్వంత్లాగే ఉండేవారు ఆయన, చాలా యాక్టివ్గా ఉండేవారు మనిషి, సడన్గా బ్రెయిన్ తేడా అయిందన్నమాట తెలుసుకోలేక మాకు. ఇంకా అప్పుడు వాడు మరి తీసుకున్న నిర్ణయం అన్నమాట ఇది, లేకపోతే సీఏ చదవాల్సింది, సీఏలో చదువుతున్నాను, సీఏకి ఇవన్నిటికీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది చదువు అంటే, సీఏ అంటే మామూలు కాదు, ఇంకా అది ఎంబీఏ కంప్లీట్ ఎంబీఏ కంప్లీట్ చేసి మోడల్ వైపు వెళ్ళాడు అనమాట. తనకి అది బాగానే ఉంది మా మోడల్ వైపు. ఇప్పుడు అటు నుంచి రావడం మరి అప్పుడు మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు మోడల్ అదేంటి అసలు అటు పంపించావు ఏంటి అని అందరూ నిలదీసిన వాళ్ళే, అసలు నువ్వు ఎలా ఊరుకున్నావు వాళ్ళు వెళ్తే నువ్వు ఎలా ఊరుకున్నావు అంటే మరి ఏం చేస్తాం వాడి ఇష్టం అది మన ఇష్టం కాదనకూడదు అని. ఇప్పుడు ప్రతి ఒళ్ళు దాన్ని బట్టి ఇది ఆఫర్ వచ్చిందంటే మంచి ఇదే అని చెప్పి ఇప్పుడు అదే అందరూ